ఇంకా కావాలి పోయింది. బెల్లం బాబు ఇస్ బ్యాక్ విత్ ఎ బ్యాంగ్. చాలా థ్రిల్లింగ్ ఫిలిం, అసలు ఒక్కొక్క సీను క్రేజీ, చాలా బాగుంది. 100% వాచ్. 5/5 ఇచ్చేసి 4.5 ఇవ్వచ్చు, కొంచెం స్లో ఉంది లాస్ట్ లో, కానీ సూపర్ ఫిలిం, చాలా బాగుంది సినిమా. అదిరిపోయింది బ్లాక్ బస్టర్ బెల్లంకొండకి. వండర్ఫుల్ మూవీ, బెస్ట్ థ్రిల్లర్ ఇన్ రీసెంట్ టైమ్స్, చాలా బాగుంది. ఒక్క సీన్ తోపుంది. సూపర్ 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 థ్రిల్లర్ అన్న. బెల్లం అన్న ఫైనల్ హిట్ కొట్టిండు అనుపమ, సూపర్ సినిమా బాగుంది. అండ్ ఈవెంట్లో బెల్లంకొండ శ్రీనివాస్ ఇదే నా ఫస్ట్ సినిమా అన్నాడు. పక్క ఇది ఫస్ట్ సినిమా భయ్యా, సూపర్. సెకండ్ హాఫ్ మొత్తం పీక్స్ భయ్యా, చాలా బాగుంది. బాగుంది అన్న సాంగ్స్ అన్ని బాగుంది. సాంగ్స్ ఒక్కటే ఉంది కానీ మనకి టెన్షన్ వస్తుంది తెలుసా, నెక్స్ట్ టైం జరుగుతుంది, నెక్స్ట్ టైం జరుగుతుంది. బాగా తీశారు వెళ్ళాను, ఇదే హిట్ భయ్యా, నిజంగా చెప్తున్నా కదా. అప్పుడు అల్లుడు సీను, ఇప్పుడు ఇంకా ఇదే ఫస్ట్ సినిమా హైలైట్. ఒక్కడే చెప్తున్నా, తేడా రాక్షసుడు తేడా. ఒకసారి చూసి నేను తేడా అంటున్నా కదా, ఆడ లాస్ట్ మూమెంట్లో నువ్వే తేడా అంటారు, పబ్లికే తేడా అంటారు. హైలైట్ బాగుంది, థ్రిల్లింగ్గా ఉంది మూవీ. ఎవ్రీ టైమ్ చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది అన్నమాట. వెరీ ఎక్సైటెడ్, గుడ్ గుడ్. మూవీ చాలా భయంకరంగా ఉంది, చాలా భయపడతారు. సో సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అయితే ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది. సో ఓవరాల్ గా చూడొచ్చు, కాకపోతే కొంచెం వీక్ హార్ట్ ఉన్న వాళ్ళైతే అసలు చూడలేరు, చాలా భయంకరంగా ఉంది, చూడలేమన్నమాట. నెక్స్ట్ ఏంటి, థ్రిల్లింగ్ చాలా బాగుంది, థ్రిల్లర్ మూవీ, చాలా బాగుంది, సస్పెన్స్ థ్రిల్లర్, చాలా బాగా తీసారు, బాగుంది మూవీ. సాంగ్స్ ఏమే అందులో అనుభవ బాగుంది, మేబీ హిట్ అవ్వచ్చు, బాగానే ఉంది, చూడడానికి బాగుంది, సస్పెన్స్ ఉంది, థ్రిల్లింగ్ ఉంది, సో చాలా భయంకరంగా కూడా ఉంది. సో చిన్న పిల్లలు, వీక్ హార్ట్ ఉన్న వాళ్ళు, ఓల్డ్ ఏజ్ పీపుల్ చూడలేదన్నమాట. సో కొంచెం స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. థ్రిల్లింగ్ చాలా బాగా పెట్టారు. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి సీన్ అని చాలా థ్రిల్లింగ్ ఉంది, చాలా బాగుంది. 3.5/5. చాలా ఇంటెన్స్ గా ఉంది, వెరీ నైస్, చాలా బాగుంది, మస్ట్ వాచ్ మూవీ. థ్రిల్లర్ చాలా బాగుంది, స్టోరీ చాలా బాగుంది. అన్న మూవీ బాగానే ఉంది, మూవీ అయితే బాగానే ఉంది. ఆల్రెడీ తమిళ్లో చూసాం కాబట్టి ఇంకా కొంత బెల్లంకొండ సురేష్ అయితే యాక్టింగ్ బాగా చేశారు. చాలా బాగుంది, ఓన్లీ యాక్షన్ ఎపిసోడ్ అయిపోయింది. సినిమా బాగుంది, థ్రిల్లింగ్ మూవీ బాయ్, కంప్లీట్ గా థ్రిల్లింగ్. విలన్ క్యారెక్టర్ చాలా బాగుంది, అలాంటి అర్థం కదా, రాక్షసుడు అంటే ఒక సైకో చిన్నపిల్లలు చంపుతూ ఉంటాడు, దట్ ఈస్ ద కంటెంట్, మూవీ కంటెంట్. సో చాలా థ్రిల్లింగ్ గా ఉంది మూవీ, చాలా బాగుంది మూవీ, సస్పెన్స్ కంప్లీట్, సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ చాలా బాగుంది మూవీ. యాక్టింగ్ బెల్లంకొండ బాగా బాగుంది భయ్య, ప్రియస్ మూవీస్ కంపేర్ చేస్తే బాగా యాక్ట్ చేశారు ఈ మూవీలో. సినిమాలో థ్రిల్లింగ్ భయ్య, ప్రతి సీన్ థ్రిల్లింగ్, లాస్ట్ వరకు ఏమవుతుంది విలన ఎవరని తెలీదు, లాస్ట్ వరకు అంత బాగుంది మూవీ. భయ్య రేటింగ్ 3.5 ఇవ్వచ్చు ఈజీగా. సినిమా చాలా బాగుంది, తను సాయి శ్రీనివాస్ చాలా బాగా యాక్ట్ చేశాడు, జీవించేశాడు సినిమాలో. స్టార్ట్ టు ఎండ్ వరకు కూడా ఒక గ్రిపింగ్ స్క్రీన్ ప్లే ఇచ్చారు, అసలు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ అనమాట. చిన్నపిల్లలు మాత్రమే సినిమా ఖచ్చితంగా భయపడతారు, సో అందరికీ నచ్చుతుంది. మరి చిన్నపిల్లలైతే సినిమాకి తీసుకురావద్దు, భయపడతారు, ఖచ్చితంగా భయపడతారు. అండ్ ఈ సినిమా నుంచి ఆ హీరోని ఇంకొక డైమెన్షన్లో చూస్తారనుకుంటున్నాను నేను. చాలా బాగా, చాలా బాగుంది సినిమా, అసలు తమిళ్లో చాలా పెద్ద హిట్ అనుకుంటా ఈ సినిమా. తెలుగు కోసం ఇలా తీసుకొచ్చారు, చాలా మంచిగా అనిపించింది, అసలు మంచి మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఎవ్రీ ఆస్పెక్ట్ ఇస్ సో గుడ్, మ్యూజిక్ కూడా మంచి కంట్రిబ్యూట్ అయింది. అండ్ రాజీవ్ కనకాల సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ ఉంటాయి, అసలు హైలైట్ అనమాట, చాలా బాగుంది సినిమా, ఎవరు మిస్ అవ్వద్ది సినిమా. సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ సినిమా ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చింది, ఎలా కేర్ఫుల్గా ఉండాలి పిల్లల విషయంలో అనేది. చాలా మంచి అనిపించింది సినిమాలో, ఒక్క మైనస్ పాయింట్ కూడా లేదు, అన్ని ప్లస్ పాయింట్స్. రేటింగ్ ఫుల్ రేటింగ్ ఆబ్వియస్లీ 5/5. యా
ఒక్క మిస్టేక్ కూడా లేదు సినిమాలో. హీరో హీరో అని కాదు, ఈ సినిమాలు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ పరిధిలో చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ చాలా బాగా, ఐ మీన్ హీరోకి వాళ్ళ ఏఎస్పి ఎవరో ఉంటారు ఒక లేడీ, ఆమె ఐ మీన్ ఎవ్రీ క్యారెక్టర్ని కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఎంత అవసరం మేరకు వాడుకున్నారు వాళ్ళ యాక్టింగ్ని. చాలా మంచి అనిపించింది సినిమా. బెస్ట్ మూవీ థ్రిల్లర్ ఇప్పుడు వచ్చిన రీసెంట్ థ్రిల్లర్స్లో దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ సీరియస్లీ. రాక్షసుడు అనే మూవీకి న్యాయం చేశారు. బాగుంది తమిళ్లో ఎట్లా ఎంత బాగా తీశారో తెలుగులో కూడా బాగుంది డైరెక్షన్ అంతా. టోటల్ ఓవరాల్గా హీరో బాగా చేశాడు. చిన్నపిల్ల క్యారెక్టర్ కానీ విలన్ చిస్టర్ క్యారెక్టర్ కానీ బాగుంది. హీరోయిన్ కూడా బాగానే ఉంది సపోర్టింగ్గా. రాజీవ్ కనకాల ఇంక్లూడింగ్ రాజీవ్ కనకాల సో ఇది వెరీ యాక్టింగ్ ఇస్ వెరీ గుడ్ టోటల్ ఓవరాల్గా మూవీ అయితే బాగానే ఉంది. మూవీ చూడొచ్చు చూడదగిన మూవీ. బెల్లంకొండ కూడా తమిళ్లో ఎలా ఆ హీరో విష్ణు విశాలలో చేశాడో తెలుగులో కూడా బాగుంది. కరెక్ట్గా సూటబుల్గా ఉంది. ఇన్స్పెక్టర్ రోల్ ఈజ్ గుడ్, ఈజ్ ఆల్సో ఇంప్రూవ్డ్ ఇన్ యాక్టింగ్. థ్యాంక్ యూ. ఓకే, ఓవరాల్గా వెల్లంకొండకి మళ్ళీ కమర్షియల్ హిట్ పడినట్టే. 3 ఇస్తాను 5. మూవీ చాలా బాగుంది రాక్షసుడు. మంచి థ్రిల్లింగ్ మూవీ, ఎక్స్ట్రాఆర్డినరీ. డైరెక్టర్ టేకింగ్ కూడా చాలా బాగుంది. అసలు స్క్రీన్ నుంచి మనం పక్కకు రమ్మాట, అంత బాగా తీశారు. వెరీ గుడ్ మూవీ. మంచి థ్రిల్లింగ్ సస్పెన్స్, అప్పుడు ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుంది అని చాలా సస్పెన్స్గా ఫీల్ అయ్యాము. చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు సైలెంట్గా ఏం జరుగుతుంది నెక్స్ట్ అని ఎంతూజియాస్టిక్. రాక్షసుని మూవీ అన్న అంటే బెల్లంకొండ శ్రీనివాసరావు చాలా మంచి కథను ఎంచుకున్నాడని చెప్పుకోవాలి. మంచి థ్రిల్లర్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇంకొకటి అది కూడా మెసేజ్ అనుకోవచ్చు, 16-17 ఇయర్స్ లేడీస్ కానీ చిన్నపిల్లలకి కానీ ఒక సైకోలో తీసుకెళ్ళి చంపుతారు కదా, వాళ్ళకు మంచి మెసేజ్ స్ట్రాంగ్ ఇచ్చినట్టు. బాగుంది సినిమా, మంచి థ్రిల్లర్ ఉంది. థ్రిల్లర్ సినిమా, ఇంకా దానికన్నా నేను చెప్పలేము ఈ సినిమా గురించి. మంచి థ్రిల్లింగ్ యాంగ్జైటీని క్రియేట్ చేసినట్టు జనాల్లో చూస్తున్నాను. సేపు అయితే సినిమాలో అలా ఏం లేదు, కాపీ టు కాపీ కొట్టారు. బట్ ఒకసారి చూసాక మనకు రెండోసారి థ్రిల్ ఉంటుందో లేదో అనుకున్నాం. అలాంటి థ్రిల్ అనేది ఏమీ లేకుండా థ్రిల్ మీదే చూసాము. అంటే తమిళ్లో చూసాం కదా, ఆ ఫీల్ ఏం కాకుండా మళ్ళీ బాగుంది సినిమా. అందరూ చూడొచ్చు, ఎస్పెషల్లీ ఉపాధ్యాయులు కంపల్సరీ చూడాల్సి వచ్చింది సినిమా. ఎందుకంటే చాలామంది ఉపాధ్యాయుల్లో నోట్ దిస్ పాయింట్, ఉపాధ్యాయులు అందరూ ఫీల్ అవ్వకండి, కొంతమంది యదవులు ఉన్నారు. ఆ యదవులు ఖచ్చితంగా ఇలాంటి సినిమా చూడాలి. ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత అంత మంచి అవకాశం, అంత మంచి ప్లేస్ ఇచ్చింది ఒక ఉపాధ్యాయులకి. ఉపాధ్యాయులు చాలామంది యదవల్లా ప్రవర్తిస్తున్నారు. అంటే కొత్తగా ఉంది మూవీ, రొటీన్ గా లేకుండా కొత్తగా ఉంది. బాగుంది చాలా. నాకు నచ్చింది ఏంటంటే కిడ్నాప్ చేస్తుంటాడు కదా అందరినీ, అది చాలా బాగుంది, కొత్తగా ఉంది, చాలా బాగుంది, సూపర్, చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కూడా బాగుంది.